Mm-hmm. అన్నా ఈ రోజు మస్తు పైసలు కలెక్షన్ అనే అన్న ఆ ఆయిల్ షాప్ దసన అక్కడ ఎవడో వచ్చి కొత్తగా కుట్టు పెట్టాడు అన్న मंगम्मा संवस विजयवाड़ ना पारे हैदराबाद दोमल विजय दी नाग संवर दोपड़ी के बॉम्बे पारे अगर बोरवली कासीम पहले वन दिन पद संवस स्मग्ली व्यापार అంతర్గత ముఠా కక్ష నుండి బయటపడడానికి హైదరాబాద్ వచ్చావు గత 4 సంవత్సరాలుగా నాయడం దగ్గర ఉన్నావు అంతే కదన్నా నిన్న ఆదర్శంగా తీసుకుని నేను కూడా నీ అంతర్వాణి కావాలని చెప్పి నేను కూడా ఊరి నుండి పారిపోయి చేశాను మాది కూడా విజయవాడ అన్న ఆ లబ్బిపేట దగ్గర మన ఇల్లు ఉంది కదన్నా దాని ఎదురుగానన్న మన ఇల్లు అమ్మ కూడా చాలా బాగా తెలుసానా ఒక రోజు అమ్మ నేను మన ఇంటి ముందు నుంచి వెళ్తుంటే ఒక ఎదవైల రా అంటే అమ్మా అన్నాను 2000 రూపాయలు చేతిలో పెట్టి నాకు ఇలా కనిపించుకు పని లేకుండా నువ్వు ఊరు వెళ్ళి నువ్వు నా కొడుకు అంత గొప్పడి కా అంటే ఇలా వచ్చేసాను అన్న గింత మందిడు ఉన్నారు మీలో ఒక్క రైల షాప్ కి మా అమ్మ పేరు పెట్టుకున్నారురా దా తమ్ముడు తమ్మే అన్న నీ పేరేంది బాలరాజ్ అన్న ఆ బాలరాజ్ నా తమ్ముడు తమ్మే అన్న నువ్వు షాప్ పెట్టుకో అలాగే అన్నా ఆ అమ్మ పేరు మీ షాప్ పెట్టను కనీసం బొని చేయకుండా వెళ్ళిపోతానా అంట అన్నా యాద్ మర్చిరా అరే ఆ పోలార్ వెంటరా మాల్దే ఉందనా నీ లెవెల్ తగ్గ బొని చేయ అన్నా నా లెవెల్ కు తగ్గ బొని ఆ ఆ పైసలు మొత్తం ఇచ్చారా అన్నా ఇచ్చారా అన్నా ఇంత అన్నా అన్నా పండ చేసుకోండి రూల్స్ రాత్రి ఎంత సేపైనా కరెంట్ ధారాళంగా వాడుకు కానీ 9 తర్వాత మెయిన్ కట్టేస్తానంటావ్ గోడలకు ఎన్ని క్యాలెండర్లైనా తగిలించుకోవచ్చు కానీ మేకులు కొట్టొద్దంటావ్ నస్సగా నీళ్ళు మాత్రం నేను చెప్పినట్లుగానే నీళ్ళ గురించి మేము ఆలోచించక మేము సంవత్సరం అంతా తామల చేత కూర్చుంటాం అనుకుంటావా మరి పండగలకే ఆ మీరేం భయపడకండి మీ ఇల్లు మా సొంత ఇల్లులో చూసుకుంటాం వస్తాం అందుకే రెంట్ అడక్కే ఇందు దా 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 భోజనం రెడీ రా దా కుమ్మేద్దాం రై చెరి బాబాయ్ నా స్కూల్ అడ్మిషన్ ఏమైంది ఇంకా వన్ మంత్ పడుతుందా లేదన్నా నువ్వు ఇలా బాధపడుతున్నావు అని చెప్పి రేపు నుంచి రమ్మన్నారు రేపా సర్లే కో ఎడ్యుకేషనా నీకు ఎడ్యుకేషన్ ముఖ్యమా కో ఎడ్యుకేషన్ ముఖ్యమా ఎడ్యుకేషన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా బాబాయ్ ఓహో నిజమే అది ఎక్కువే విడల క్యారేజ్ లో వస్తున్నాడు వదిన కొంచెం కంట్రోల్ లో పెట్టా ఏమైంది బాలు ఏంటి అడుగు వాడే చెప్తాడు ఏంట్రా బాబాయ్తో ఆ లక్ష్మి ఏంటన్నయ్య ఆ నీకు ఏ రంగులో కావాలి చుడిదార్ మీ ఇష్టం అన్నయ్య హ్ ఇదే దా బోనట్ ఎక్కడ హ్
మర్యాదగా ఒప్పుకో వదిలేస్తాను లేకపోతే ఈ టీజింగ్ కేస్ పెట్టి లోపల ఇస్తాను ఏయ్ నేను కావాల తప్పు చేసి సౌండ్ కూడా పెంచుతున్నావా ఏయ్ నేను కావాలని లాగలేదు అని చెప్తున్నాను వదిలేయమ్మ అతను కావాలని లాగలేదు అని అంటున్నాడుగా లేట్ సర్ వీళ్ళ గురించి నాకు బాగా తెలుసు వీళ్ళని ఊరికే వదిలేయకూడదు ఇలాంటి వాళ్ళు నలుగురు షాప్కి వస్తే అంతే గోవిందా గోవిందా అమ్మా ఇతన్ని చూస్తే అలా కనిపించట్లేదమ్మా అలా చేసే వాళ్ళు అలా కనపడరు ఇలాగే కనపడతారు నాన్సెన్స్ అమ్మాయిని చూస్తే చాలు ఫూల్స్ ఏంటిది ఆ తెలిక డోర్ తీసాను తెలిక ఏంట హిహి అయినా అడగడానికి నువ్వెవరు మగాడి ఒక మగాడికి అన్యాయం జరుగుతుంటే సాటి మగాడికి అడగడానికి వచ్చా మగాడివేగా ఖచ్చితంగా ఆ ఏంటి ఆ ఏదో తెలియక లాగినందుకు ఇంత హడావుడి చేస్తే పాప 50 సంవత్సరాలు ఎంతో గుట్టుగా సీక్రెట్ గా కాపాడుకునే తీర్మానాన్ని సెకండ్ లో తీసిపారేసావే ఇది నీకు న్యాయమా తమ్ముడు చూడాల్సింది మొత్తం చూసేసింది మీరు గొడవ పట్టడానికి నేను ప్యాంట్ వేసుకోవడానికి ఏంటి సంబంధం ఉంది బండికి యాక్సిడెంట్ అయితే కేసు తేలేంత వరకు అక్కడే కదా ఉంటుంది అప్పుడే కదా దానికి ఇన్సూరెన్స్ దొరుకుతుంది ఇది అంతే హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్ యువర్ కైండ్ అటెన్షన్ ప్లీజ్ అండ్ ది బ్యూటిఫుల్ లేడీ ఓవర్ దేర్ ఓకే ఇప్పుడు నేను చెప్తున్నాను నువ్వు కావాలనే షాప్ లోకి వచ్చి లావుగా ఉన్న అంకుల్ ని గళ్ళ నిక్కర వేసుకున్న అంకుల్ ని బబ్లు అంకుల్ ని చూడాలని వెతికి వెతికి తలుపు తెరిచావని నేను అంటున్నాను ఎవరు నేనా ఆ నువ్వే ఇతన్నా ఆ ఇతన్నే ఇతనానే పెద్ద సినిమా హీరోనా చూడడానికి ఆహా సినిమా హీరో ఇతను చూసేద్దామనే లెట్ మీ నోట్ దిస్ పాయింట్ తప్పు చేసేసి దొరికిపోయి ఎలా మొహం చాటేస్తుందో చూడండి ఇది నువ్వు కావాలని చూసావు కదా నేను కావాలని చూడలేదు డోంట్ యాక్ట్ స్మార్ట్ ఓకే తప్పు తప్పు చేశానని ఒప్పుకో నో మర్యాదగా తప్పు ఒప్పుకోకపోతే నిన్ను అడ్వర్టైజింగ్ కేసు పెట్టి సెల్లోతో ఇస్తాను ఏంటి ఆహా ఏంటి తప్పు చేసి సౌండ్ పెంచుతున్నావు ఏంటమ్మా వదిలే బాబు లేదు సార్ కావాలని చూడలేదని అంటుందిగా లేదు సార్ ఈ టైప్ గురించి నాకు బాగా తెలుసు ఇలాంటి వాళ్ళు ఊరికి వదిలేయకూడదు సార్ ఇలాంటి వాళ్ళు నలుగురు చాలు షాప్కి వస్తే గోవిందా గోవిందా బాబు ఈ అమ్మాయిని చూస్తే అలా కనిపించట్లేదు అలాంటి అలా కనిపించండి ఇలాగే కనపడతారు నాన్సెన్స్ అంకుల్స్ చూస్తే చాలు ముందు వెనక చిరుకున్న డ్రెస్సింగ్ రూమ్ లో దూరిపోవడమే స్టాప్ ఇట్ నేను ఒప్పుకుంటున్నాను ఏంటి కావాలని చూసానా ఓకే అక్కడ నువ్వు కావాలని లాగలేదు ఇక్కడ నేను కావాలని చూడలేదు ఓకే ఓకే మీరు దయచేయండి తమ్ముడు ఒక మగాడిగా సాటి మగాడి మానాన్ని కాపాడు నువ్వు నిజమైన మగాడివి చేసిన ఎక్స్పోజింగ్ చాలు ఫ్యాంటస్ గా రా చుప్ బాలు నువ్వు రామ్మ నువ్వు నాకు పునర్జన్మనిచ్చావు నా తృప్తి కోసం నువ్వు ఈ డ్రింక్ తీసుకో పర్లేదండి పర్లేదు సార్ తీసుకో బాలు పర్లేదు సార్ తీసుకో బాబు